యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు వెల్కమ్ టు నేను మీ మీజ మాజీ ఎంపీ సీనియర్ పొలిటీషియన్ మేకపాటి రాజ్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు ఆయనతో మాట్లాడడం సార్ నమస్తే నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నాం సార్ చెప్పండి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం మీద అంటే మీరు అనుకున్న విధంగా జరగకుండా అంటే నెల్లూరు జిల్లా కూడా మొత్తం పార్టీ చాలా వరకు నష్టపోయింది అంటే పరాజయం పొందడం దీని మీద మీరు మళ్ళీ ఎక్కడ తప్పిదం ఏం జరిగింది అనేది ఏమైనా పోస్ట్ మార్టం చేశారా మార్టం అంటే బహుశా హెడ్ ఆఫీస్లో జగన్మోహన్ రెడ్డి గారు వారి పరివారం అంతా ఉంది కదా అక్కడ వాళ్ళు చేసి ఉండొచ్చు ఈ కానీ ఇక్కడ కూడా ఏం జరిగింది ఎక్కడ లోటు జరిగింది ఏం నష్టం ఇంత నష్టం జరగడానికి ఘోరమైన నష్టం జరగడానికి కారణాలనేది ఎవరికి వాళ్ళు విశ్లేషించుకుంటున్నారు ఇప్పుడు మన వాళ్ళు అందరు జనాలు వచ్చారు నాయకులు వచ్చారు వివిధ ప్రాంతాల నుంచి మన ఆత్మకూరు కార్మిస్తుల నుంచి వాళ్ళు చెప్పే వింటున్నాము బహుశా వాళ్ళు చెప్పే విషయాల్లో నిజం ఉంది కాబోలు అందుకనే ఇట్లా జరిగిందని అనుకుంటున్నాము ఎందుకంటే మనకు చాలా గొప్ప ఫలితం వస్తుంది కదా అని కదా మొదట ఊహించాము నూట యాభై ఒకటికి మించిపోతుంది పా అసెంబ్లీ స్థానాలు ఇరవై రెండు పార్లమెంట్ స్థానాలు మించిపోతుంది అనే ఉద్దేశంతో ఉంటివి అది బహుశా అదే అప్పుడు మీరు కానీ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొత్తం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంత ధీమాతో ఉన్నారు ఉన్నారు కదా నిజమే ఆయన అన్నమాట నిజమే వన్ సెవెన్ వన్ ఫిఫ్టీ వన్కి సర్పాస్ చేస్తాం ట్వంటీ టూ సర్పాస్ చేస్తాం అని ఆయన కూడా అన్నారు బహుశా ఆయన చెప్పిన దాన్ని బట్టి కూడా మనం అందరం కూడా మేమందరం కూడా ది సేమ్ ఇంప్రెషన్ నిజంగానే అట్లా మంచి రిజల్ట్ వస్తుంది కాబోలని ఉద్దేశంతో ఉన్నాము కానీ తర్వాత జరిగిన ఫలితాలు వచ్చిన తర్వాత ఎక్కడ వేటెడ్ బుయ్ హ్యావ్ గాన్ రాంగ్ అనేది విశ్లేషించుకుంటున్నాం రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి మరి పదకొండు సీట్లకు అసలు పడిపోద్ది వైసీపీ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే నెవర్ అందువల్ల ఏంటి ఇంత ఘోరమైన రిజల్ట్ వచ్చింది అనేది ఆశ్చర్యం అందరికీ అంటే వైసీపీ నాయకులు మొత్తం ఓవర్ కాన్ఫిడెన్స్ అని భావించుకోవచ్చా ఎస్ అఫ్కోర్స్ దాన్ని మరి మనం అట్లా ఒప్పుకోవాలి కదా ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండే ఇట్లా జరిగిందేమో అనిపిస్తుంది అయితే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు రాజకీయాలు సాధారణంగా అది రాజశేఖర రెడ్డి గారు రెండోసారి గెలిచిన తర్వాత కూడా ఆయన జస్ట్ పాస్ మార్కులు వచ్చాయని చెప్పి ఆయన ఎందుకు ఇట్లా జరిగింది దీనికి కారణాలేంటి అని కదా రచ్చబండ కార్యక్రమం పెట్టుకున్నారు రచ్చబండ కార్యక్రమం పెట్టుకొని కొన్ని సాలిడ్ విలేజెస్ నాకు మా ఇక్కడికి రచ్చబండకే ఉదయం దొత్తలూరు మండలంలో రావాల్సి ఉండే ఉదయగిరి కానిస్టెన్స్ అక్కడ వచ్చే సందర్భంలోనే ఈ యాక్సిడెంట్ జరిగింది దానికి ఆయన వన్ ఫిఫ్టీ సెవెన్ వచ్చినాయి కదా అప్పుడు ఏమిటి కారణం నేను ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఉదాహరణకి ఫీజు రియంబర్స్మెంట్ ఎవరూ చేయలే తర్వాత ఆరోగ్యశ్రీ అనేది దేశంలో ఎక్కడా లేదు అటువంటి పరిస్థితుల్లో తర్వాత ఆయన అప్పుడు ఉచిత కరెంట్ ఇచ్చారు అంతకుముందు ఉన్న ముఖ్యమంత్రి గారు బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుంది తీగల మీద అని చెప్పిన పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగులో ఆయన ముఖ్యమంత్రి అయిన వెంబడే ఫస్ట్ సంతకం అదే చేశారు ఆయన డిక్లేర్ చేశారు అనేది అది రైతులకి ఎంతగానో ఉపయోగపడింది అన్ని సంక్షేమ కార్యక్రమాలు అన్ని అసలు చేసినటువంటి వ్యక్తికి ఏంటి వన్ ఫిఫ్టీ సెవెన్ జస్ట్ పాస్ మార్కులు వచ్చిందే అన్నట్లుగా భావించారు ఆయన ఎందుకు కారణం ఏంటని ఆ రత్సమ కార్యక్రమం పెట్టుకున్నారు అట్లాగా ఇప్పుడు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ తండ్రి గారి బాటలో నడుచుంటే బహుశా ఫలితం వచ్చేది కాబోలు కాదు కాబోలు అంటే ఎక్కువ చెప్పడం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు బాగానే ఉంటాయి పేదలకు బాగా దగ్గర తీశారు అయితే ఆయన సీఎం అయిన తర్వాత జనాల్లోకి రాలేదు అనే ఒక విమర్శ అయితే ఉంది ఉన్నాయండి రాజశేఖర రెడ్డి గారి లాగా దర్శనం పెట్టుకొని ఉండాలా ఆయన కూడా ఏది ఆయన రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఉదయం ప్రతిరోజు ఉదయం తొమ్మిది నుంచి పది నుంచి కార్యక్రమం అదే కదా ఆయన ఆఫీస్కి వెళ్లే ముందు సెక్రటరీకి వెళ్లే ముందు ఆ కార్యక్రమం పెట్టుకొని ఉండే ఆయన దానిలో ఏమి వచ్చినా కూడా చేయగలిగిన పనులన్నీ చేస్తూ ఉండే ఆయన చేయగలిగిన పనులన్నీ కూడా చేసేవారు ఆయన పార్టీ రహితంగా ప్రాంత రహితంగా మత రహిత దానికి అన్నిటికీ వ్యతిరేకంగా కూడా అన్ అది ఏం పట్టించుకోకుండా అందరికీ న్యాయమైన పనులు అన్నీ చేశాడు కదా ఆ విధంగా చేసినందువల్ల ప్రజలు ఎక్కడ లేనటువంటి కీర్తి ప్రదర్శలు వచ్చాయి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఎన్నో ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలు ఏం ఎన్ని ఇంకా గొప్పగా చేశాడు కదా ఆయన మరి ఆడ ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారి ఆయన మెస్ ఛార్జీలు కూడా ఇచ్చాడు తర్వాత అమ్మఒడి అనేది ఎవరు ఇప్పుడు ఈయన చంద్రబాబు గారు కూడా ఆ శ్రీలంక అవుతుంది అన్నాడు ఇన్ని కార్యక్రమాలు చేస్తే సంక్షేమ కార్యక్రమం అటువంటి వ్యక్తి ఈయన నేను ఒక బిడ్డకి కాదు ఇద్దరు బిడ్డలు ఉన్నా ముగ్గురు బిడ్డలు ఉన్నా నలుగురు బిడ్డలు ఉన్నా అరవై వేలు ఇస్తానని చెప్పాడు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని ఏదేదో చెప్పాడు ఆయన ప్రజలు నమ్మించాడు ఆయన అంతకుముందు కూడా నమ్మించాడు పద్నాలుగులో కూడా ఏదో చెప్పాడు ఒక్కటి చేయలే రైతు రుణమాఫీ అని ఎనభై ఆరు వేల కోట్లు ఎంతవు కదా అటువంటిది ఏమీ చేయలేయన అట్లాగే డ్వాక్రా మహిళకు రుణమాఫీ అన్నాడు అది చేయలేదు అయినా కూడా మళ్ళా ఈ తడవ ఇవన్నీ చెప్పే తలికి బహుశా నిజమే కాబోలు అనుకుని ప్రజలు నమ్మారు అది కూడా మేనిఫెస్టో ఒకటి ఉంది తర్వాత బహుశా ఇంకా ప్రజలు మనవాళ్ళు విశ్లేషించేది కొన్ని కారణాలు ఉన్నాయనుకోండి అవి తప్పనిసరిగా భవిష్యత్తులో విశ్లో విశ్లేషించుకోవాల్సిన విషయాలు అవి జాగ్రత్తగా జాగ్రత్త పడాల్సిన విషయాలు సార్ మీరు కోట్ల విజయభాస్కర్ రెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఎన్టీ ఎన్టీఆర్ రకరకాల ఎంతో మంది సీఎం డాక్టర్ జన్నారెడ్డి జన్నారెడ్డి మొత్తం చూశారు అంటే చాలా సీనియర్ పొలిటీషియన్ మీరు చాలా రాజకీయాల్లో బాగా ఇది ఉంది అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు మొత్తం ఏ టు జడ్ మీరు రాజకీయాల్లో ఆదిరినోళ్ళు అయితే ఇప్పుడున్న రాజకీయాలు కక్షపూరితమైన రాజకీయాలు వ్యక్తిగత దూషించుకోవడాలు అప్పుడు ఇలాగే ఉండేవి అంత ఇంత ఘోరం ఎప్పుడూ లేదండి ఇది మరీ టూ గా ఉంది మరీ ఎన్నికలు గెలిచిన తర్వాత రకరకాలుగా జనాలందరిని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు ఏంటో మరి వాళ్ళకి వాళ్ళు కూడా ఊహించలేదేమో రాజ్యం వస్తుందని రాజ్యం వచ్చే తలకి రెచ్చిపోతున్నారు అయితే మన ఈ నెల్లూరు జిల్లాలో పెద్దగా లేదు కానీ మిగతా జిల్లాలను చూస్తున్నాం కదా పల్నాడు కానీ రాయలసీమ కొన్ని చోట్ల కానీ చిత్తూరు జిల్లాలో కానీ ఇవన్నీ కూడా ఎంత రెచ్చిపోతున్నారు అది మీకు వచ్చింది రాజ్యం సరిగా పరిపాలించుకోండి మన ప్రజామన్నలను పొందండి అంతేగాని పగ తీర్చుకోవడమేనా అంటే ఇంకో వేరే పార్టీ ఉండకూడదా ప్రజాస్వామ్యంలో ఉండాలి కదా ప్రతిపక్షం కూడా ఉండాలా అధికార పక్షం ఉండాలి ప్రతిపక్షం ఉండాలి రెండు పార్టీని ఉంటేనే కదా అదే ప్రజాస్వామ్యం సక్రమంగా నడుస్తుంది అట్లా కాకుండా ఇష్టము వీళ్ళు ఏంటి ఎంత రెచ్చిపోతున్నారు అంటే వీళ్ళు శాశ్వతంగా ఉంటారు ఇక్కడ ప్రజలు ఇప్పటికే ఈ మూడు నెలలకే కొంత నెగిటివ్ వచ్చినట్టుంచేమో మనం వింటున్నాము అందువల్ల ఎవరు గడిచి బతికిన వాళ్ళు ఎవరు లేరు డాక్టర్ చెన్నారెడ్డి గారు చెప్పారు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు కోపం నరం తెంచుకున్నాను తర్వాత ఎదిగే కొన్ని వదిగొండాలని చెప్పారు అటువంటి రాజశేఖర రెడ్డి గారి చెన్నారెడ్డి గారిని కూడా చాలా అప్రిషియేట్ చేశారు ఆయన నాయకత్వాన్ని చెన్నారెడ్డి గారు కూడా చెప్పేవారు ప్రజాభిప్రాయం అనేది పాలపొంగు లాంటిది పాలపొంగు లాంటిది ఏమాత్రం ఏమారినా కాటుబోద్ది అటికే కూడా తీసి బయట వేయాల్సి వస్తుంది అటుకు కూడా మనికి రాదు అంతే అని చెప్పేవారు ఆయన అందు ఆ విధంగా ఇప్పుడైనా ఏదో చంద్రబాబు గారికి ఇట్లా మ్యాస్య్ మెజారిటీ వచ్చింది కదా ఇప్పుడు అదే పర్మనెంట్గా ఉంటుందా మరి మనకు నూ నూట యాభై ఒకటి వచ్చింది నూట యాభై నుంచి పదకొండు వచ్చింది తగ్గిపోయినాం కదా మరి అటువంటి పరిస్థితులు రేపు ఆయన పరిస్థితి ఏమవుతుందో అందులో ఇట్లా దౌర్జన్యాలు దుర్మార్గాలు చేస్తూ పోతే అసలు దిక్కు దివాన ఉండకపోవచ్చు అందువల్ల ఎవ్వరు కూడా అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలి ప్రజా సమస్యలు పట్టించుకోవాలి కానీ ప్రతిపక్షాలు లేకుండా చేద్దాం ఉంటే ఎట్లా కొంతమంది ఐఏఎస్ఐపిఎస్ అధికారులు సైతం సీనియర్ రిటైర్డ్ అయిన వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి బాగా సఫర్ అవుతున్నాము పొలిటికల్ గా ఈ ఒక పార్టీ అధికారం ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ సిపిలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో పనిచేసిన వాళ్లకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం వస్తే వీళ్ళు కేసులు ఇరుక్కోవడము నానా హింసలు పెడుతున్నారు ఇటు అటు ఇటు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వము ఇబ్బంది పెడుతు పెట్టిస్తున్నావు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మాత్రం సబబు కాదండి అసలు ఎన్నికలు కాస్ట్లీ చేసి పెట్టారండి అది చంద్రబాబు గారే చేశారండి ఎన్టీ రామారావు గారి టైంలో అసలు ఖర్చే లేకుండా ఉండే అటువంటిది ఈయన చంద్రబాబు గారు వచ్చి ఆ ఎన్టీ రామారావు గారిని దించేసి ఈయన వచ్చిన సమయం తర్వాత ఈయన ఎంత కాస్ట్లీ చేసి పెట్టాడండి రాజశేఖర రెడ్డి గారు నాకు తెలుసు అది బహుశా ఎనభై తొంభై తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు ఫైవ్ ల్యాక్స్ కూడా వేయలేకపోయాడు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఈయన చంద్రబాబు గారు అరవై లక్షలు డెబ్బై లక్షలు ఎనభై లక్షలు ఇచ్చాడు కాస్ట్లీ చేసి పెట్టిన వ్యక్తి ఈ చంద్రబాబు గారు అందువల్ల ఇంకా అప్పటి నుంచి పెరుగుతూ వస్తుంది ఒకరిని చూశాడు ఇంకా చంద్రబాబు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఫైనాన్సెస్ లేవు ఆయన దగ్గర తర్వాత రెండు వేల నాలుగు ఎట్లాగా పుంజుకొని ఎట్లా చందాలు ఇచ్చారో ఎవరు డొనేషన్ ఇచ్చారో ఏమో ఆయన కూడా కాస్త సుమారుగా ఖర్చు పెట్టడానికి తయారైనాడు తరువాత సరే ఆయన రాజ్యం వచ్చింది ఆయన అది కాస్ట్ పెరిగిపోతూనే ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాము అందరము మళ్ళా నీతులు మాట్లాడుతుంటాం మనం పట్టుబడితే దొంగ పట్టుబడకపోతే రాజు ఏముంది పరిస్థితి ఎలక్షన్లో డబ్బులు విపరీతం ఖర్చు అవుతుండే ఆ డబ్బులు దాటా తీసుకురావడానికి నానావస్థలు పడాల్సి ఉన్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి అక్కడెక్కడన్నా డబ్బులు పట్టుబడితే దానికి మళ్ళీ పెనాల్టీలు పాడు అని రకరకాలుగా అవస్థలు పడుతున్నారు అందువల్ల ఏంటంటే ఈ పద్ధతే మంచిది కాదండి దానికి బాధ్యుడు చంద్రబాబు గారేనండి ఎలక్షన్లు కాస్ట్లీ చేసి పెట్టిన వ్యక్తి చంద్రబాబు గారే అందువల్ల ఇది విచ్చల విడితనం అయిపోయి రచ్చగా తయారైపోయింది ఇది ఇరవై రోజుల ఇరవై సంవత్సరాల నుంచి మీరు ఇటీవల కొంతకాలం కొద్ది రోజుల కిందట కూడా మధుయాష్ ఒకటి చెప్పాడు భారతదేశంలో వ్యాపారాల అన్నిటికంటే రాజకీయ వ్యాపారమే మేలు అన్నాడు చాలా మేలుగా ఉండ అంటే ఈరోజు పంచాయతీ సర్పంచ్ పోటీ చేయాలని కోటి రూపాయలు పెట్టాలి కొన్ని చోట్ల కొన్ని చోట్ల అంటే వీళ్ళు కోటి రూపాయలు పెడితే ఎంత సంపాదించుకోవాలి దానికి డబుల్గా త్రిబుల్గా టెన్ టైమ్స్ కూడా సంపాదించాలని అనుకుంటారు వనరులు ఉంటే అదే అదే వనరులు అన్ని చోట్ల ఉండకపోవచ్చు కానీ వనరులు ఉన్న వాడు బాగానే చేసుకుంటుండారు మనం ఆడు మూసిపెట్టాల్సింది ఏమీ లేదు ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంత సంపాదించాడంటే ఆశ్చర్యపోతున్నాం పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా అన్ని వందల కోట్లు ఖర్చు సంపాదించలేదేమో అనిపిస్తుంది అందువల్ల అట్లా అయిపోయింది ఇది తర్వాత మామూలుగా మేకపాటి కుటుంబం అంటే వాళ్ళ వ్యాపారాలు వేరు మీరు ఎక్కడ ఒక ఉద్యోగం ఇప్పియాలన్నా డబ్బులు తీసుకోవడం కానీ లేకుంటే ఇంకొక వర్క్ ఇవ్వాలన్నా ట్రాన్స్ఫర్ చేయాలన్నా రోజు ఒక ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయాలన్నా పది లక్షలు అడుగుతా అంటున్నారు లేదనుకోండి అయితే ఎలా ఎందుకు ఈ ఇట్లా పొల్యూషన్ అయిపోయింది మీరు ఎలా చూస్తారు ఒక సీనియర్ ఏం చూస్తామండి కర్మ ఇది ప్రజాస్వామ్యానికి పట్టిన పేడ దరిద్రం ఇది మరి ఏం చేద్దాం అట్లా తయారైంది ఈడ సరిగా నిజాయితీగా ఉండేవాడని వేడ మీద లెక్కించాల్సిన పరిస్థితి ఉంది ఇది ఇది విడ్డూరం కాదు ఆశ్చర్యం కాదు మనం చెప్పుకుంటే అలా తయారైంది మళ్ళీ ఎలక్షన్కి సంపాదించాలి కదా దానికే కాదు మళ్ళీ మనకు వెనకేసుకోవాలి కదా అనే పరిస్థితిలో తయారైంది అంతకుముందు అసలు ఏమి దిక్కుదివాన్ లేనోడు వందల కోట్లు సంపాదించినారని కొందరు చెప్తున్నారు కొందరిని గురించి మాట్లాడితే మరి విచిత్రంగానే ఉంది ఇది ఇప్పుడు మీరు ఉదయగిరి అదేవిధంగా ఆత్మకు నియోజకవర్గానికి మీరు కానీ మీరు సన్ అదే మా అబ్బాయి వచ్చారు అన్ని నియోజకవర్గాల లీడర్స్ని మొత్తం పిలిపించుకున్నారు మాట్లాడుతున్నారు ఎక్కువగా గతంలో అయితే సమస్యలు అయ్యా మా బాబుకు సీట్ కావాలి ఇలా అని ఈ రోజు పరిస్థితి అయ్యా మా వామిదొడ్డి తగలబెట్టారు మా పొలం లాక్కున్నారు ఇలాంటి సమస్యలు ఎక్కువ వస్తాయి వస్తున్నాయి ఇప్పుడు చెప్పారు నాకు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి మట్టి తోలుకోవడానికి కూడా అలవ్ చేయడం లేదంట అది వేరే చోట పొలం ఎత్తుగా ఉండి ఆ మట్టి తీసేసుకొని తోలుకోమంటే ఆ మట్టి తోలుకోవడానికి కూడా కష్టంగా ఉందని చెప్తున్నారు ఇప్పుడు అందువల్ల ఎట్లా ఉందంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు వాళ్ళు నియంత్రణలాగా ప్రవర్తిస్తున్నారు అవతలోడు ఏం జరగకూడదు ఈ ఐదు సంవత్సరాలు అన్నట్లుగా బిహేవ్ చేయాలి అది ఎంతవరకు ఎలా ఏం అసలు నాయకులు పునుక్కోవాలి దానికి ఇప్పుడు అధికారంలో ఉండే నాయకులు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఇటువంటి చేయొద్దు మనకు అనర్ధం వస్తుంది మళ్ళీ ఇదేమి ఎల్లకాలం ఉండదు ఇప్పుడు నేను చూసేతలకే ఇప్పుడు మూడు నెలలు అయిపోయింది యాభై ఏడు నెలలకు వచ్చేసిన మళ్ళీ ఎలక్షన్స్ యాభై ఏడు నెలల్లో ఏడు నెలలు తిరణాలు ఉంటుంది ఆఖరిలో అందువల్ల యాభై మాసాలే అన్నట్టు ఎవరైతే శాశ్వతంగా ఉండేది లేదు అది మహానుభావుల జ్యోతి బాసు ఆ నవీన్ పట్నాయక్ ఇంకొందరు ఎవరో ఉన్నారు వామపక్ష నాయకులు కొందరు అట్లా వాళ్ళు కంటిన్యూస్గా కూడా ఐదు టర్మ్లు చేశారు ఫైవ్ టర్మ్స్ నిన్న కూడా నవీన్ పట్నాయక్ కొద్ది తేడాతో ఓడిపోయాడు కానీ లేకపోతే సిక్స్ టైం ముఖ్యమంత్రి అయ్యుండేవాడు అవునా అందువల్ల కొందరు మహానుభావులు అట్లాంటి వాళ్ళు ఉన్నారు కానీ తక్కువ దేశంలో సంగం బ్యారేజ్ని మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు నామకరణం చేయడం జరుగుతుంది అక్కడ విగ్రహ ప్రతిష్టనూ అదే విధంగా రాజశేఖర్ రెడ్డి నెల్లూరు బ్యారేజ్కి వచ్చి శ్రీనివాస రెడ్డి శ్రీనివాసరెడ్డి నల్లగురెడ్డి ఇప్పుడు అధికారంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పేర్లు మార్చేస్తున్నారు మార్చారు దాన్ని మీరేమంటారు మంచి పద్ధతి కాదు మంచి పద్ధతి కాదు బహుశా జగన్మోహన్ రెడ్డి కూడా ఎన్టీ రామారావు పేరు మార్చడం అది బహుశా అది కూడా ఉండొచ్చు తప్పు అనేది మెడికల్ అది మెడికల్ యూనివర్సిటీ ఆయన చేసిన ఒక తప్పుకి ఈయన పది పదకొండు ఎన్నింటిని చేయాలనుకుంటున్నాడు ఇంత సీనియర్ బెన్షి డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చింది బహుశా ఇది ఆయనకు ఆకర్తరమేమో మరి ఆకర్తరంలో అయినా మంచి పేరు తెచ్చుకోవాలి కానీ ఆయన చిన్న వయసు అనుకోండి ఈయన ఇంత అనుభవం ఉన్న వ్యక్తి అది ఇది చేయవచ్చు సరే ఎన్టీ రామారావు వెంబడే పగలగొట్టారు మార్చినారు మార్చుకున్నారు వీటన్నిటికీ ఎందుకు పదకొండు పేర్లు మార్చినట్టుగా నేను చూస్తున్నాను తొమ్మిది ఒక చోట జీవో ఇష్యూ చేశారు తొమ్మిదికి మళ్ళా రెండు ఒక జీవో ఇష్యూ చేసినట్టు ఉన్నారు ఇంకా ఎన్ని మారుస్తారో మనకు తెలుసు తెలీదు ఇంకా ఈ లోపల చేస్తాడో ఏం పాడో ఏది ఏమైనా అది అంత పెద్ద అవసరం అండి ఆయన పని కట్టుకొని చేయాల్సిన అవసరం ఉందా ఇప్పుడు కాస్త మంచి పేరు ఉండబట్టే కదా ఆయన జగన్మోహన్ రెడ్డి గౌతమ్ బాబు పేరు జ్ఞాపకార్థం పెట్టింది కానీ ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి పేరు కానీ పెట్టింది రెడ్డి కూడా ప్రజానాయకుడు మంచిది గౌతమ్ బాబు కూడా నాకు రెండు వేల నాలుగు ఎన్నికల నుంచి నాకు సహాయపడుతూ వచ్చారు నా రెండు వేల నాలుగు నర్సరావుపేటలో పార్లమెంట్ సభ్యుడిగా చేసినప్పుడు కాని తర్వాత రెండు వేల తొమ్మిది అసదుద్దీన్ వైవేసింది కూడా వచ్చాడు గౌతమ్ స్నేహితుడు ఆయన ఆ విధంగా అసదుద్దీన్ అక్కడ నరసరావుపేటకు వచ్చాడు నెల్లూరు పార్లమెంట్ ఎన్నికలు కూడా అప్పుడు వచ్చాడు ఆ పరిస్థితుల్లో రెండు వేల తొమ్మిది రెండు వేల పన్నెండు నేను బై ఎలక్షన్ కాంగ్రెస్ ఎంపీగా ఉండి రాజీనామా చేసిన పరిస్థితి అది గౌతమ్ నాకు వెంబడి ఉండబట్టి అండగా ఉండబట్టే ఆయన ఆయన ధైర్యం ఇవ్వట్టే కదా రాజీనామా చేయగలిగా నేను చేసి మళ్ళీ వస్తే అది ఒక్క పైసా ఖర్చు లేకుండానే ఏదో కొంత ఖర్చులు ఉంటాయనుకోండి ఓటర్కి ఒక్క పైసే ఇవ్వకుండా రెండు లక్షల తొంభై రెండు వేలతో గెలిపించారు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో అందువల్ల ఏంటంటే అవతల ఆయన జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి ఆత్మీయ కథతోటి ఆయన రెండు వేల పద్నాలుగులో పోటీ చేశాడు అప్పుడు పార్లమెంట్ సభ్యు శాసనసభ్యుడిగా గెలిచాడు ఆయన వల్లే నేను పార్లమెంట్ సభ్యుడిగా గెలవడానికి కూడా అవకాశం వచ్చింది నాకు దాదాపు ఇరవై ఎనిమిది వేలు వచ్చింది ఆయనకు ముప్పై ఒక్క వెయ్యం వచ్చింది ఆడ మెజారిటీ ఎందుకంటే మిగతా చోట్ల నాకు తగ్గినాయి నాకు కోవూరులో యాభై మూడు వేలు వస్తే ఏది బై ఎలక్షన్లో అది పద్దెనిమిది వేలు మైనస్కి పడిపోయింది ఇరవై రెండు మాసాల్లోనే అట్లాగానే అన్ని చోట్ల కూడా కావల్లో కూడా అట్లాగే జరిగింది అందువల్ల ఆత్మగురు ఒకటి నన్ను రక్షించింది ఆడ ఇరవై ఎనిమిది వేల రాబట్టి పదమూడు వేల నాలుగు వందల డెబ్భై ఎనిమిదితో గెలిచాను పద్నాలుగు ఎనిమిట్లు ఏమండి సరే పంతొమ్మిదిలో మళ్ళీ నేను మానుకున్నాను ఆయన అసెంబ్లీకి గెలిచాడు మంత్రి అయ్యాడు మంచి పోర్ట్ఫోలియోస్ కూడా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని బాగానే షైన్ చే అయ్యాడు ఆయన కాకపోతే దురదృష్ట వశాత్తు మధ్యలోనే ఉన్నట్టుండి అదృశ్యమైపోయాడు అయిన తర్వాత ఆయనకు మంద మంచి పేరుతోటి ఆయన దాన్ని పేరు పెట్టాడు సంఘం బ్యారేజ్కి ఏమీ అంత కంటగింపుగా ఉంది ఆయనకే ఈయన ఉదయం మన చంద్రశేఖర లెక్కలు కూడా చెప్పారు ఎవరు ఎంత ఖర్చు పెట్టారు ఎంత అనేది కూడా అది నువ్వు ఒక్కరు చేసిందే కాదే రాజశేఖర గారు ప్రారంభించారు తర్వాత చంద్రబాబు నాయుడు కూడా కొంత ఖర్చు పెట్టాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా బాగా ఖర్చు పెట్టి పూర్తి చేశాడు పూర్తి చేసిన సందర్భంలో ఆత్మకూరు నియోజర్గంలో ఉంది అది గౌతమ్ నియోజకవర్గము అందువల్ల ఆయన పేరు పెట్టాడు అనుకోండి అది తీసేస్త విద్యో ఇష్యూ చేస్తే ఆయన నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి పేరు తీసేస్తుంది అట్లాగైనా ఇంకా కొన్ని చోట్ల తీసేస్తాడు అది అవసరం అండి అదే అండి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసుకో రాష్ట్రాన్ని అభివృద్ధి పందాలు నడిపించు నీకు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి ఉంది అది గొప్ప అదృష్టవంతుడివి నువ్వు నిజంగా చెప్పాలంటే నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయితే కంటిన్యూస్గా ఆయన పాపాన పర్లేదు అనుకోండి తడతడవు ఏదో గ్యాప్ వస్తూ అవుతూ వచ్చావు ఏదో వాగ్దానాలు చేసి రకరకాల ఇప్పుడు ఎన్ని చేశారు కదా ఆయన ఎన్ని వాగ్దానాలు చేశాడు అవి నెరవేర్చడం ఎట్లా చూడండి అది అయ్యి అవక ముందే భయం వేస్తుంది ఏంటి భయం వేస్తుంది ఖజానా చూస్తే నేనేమో చెప్పినాను అంటాడేంటి అంతకుముందు తెలియదు ఆయన నేనేమో చిన్న బిడ్డ ఆయనకి ఏమాత్రం రాజకీయం తెలియని వ్యక్తే అందులో ఎకనామిక్స్ ఎంఏ ఎకనామిక్స్ ఏదో చేసినాడు ఆయన ఆర్థిక పరిస్థితులన్నీ బాగానే తెలుసు ఆయనకి తెలియని కాదు తెలిసి కూడా నువ్వు మొదటేమో జ జగన్మోహన్ రెడ్డి ఇస్తుంటే శ్రీలంక అయిపోద్ది అంటాం అని చెప్పాడు ఇప్పుడేమో అది కష్టంగా ఉంది భయం వేస్తుంది చూస్తుంటే జగనే ఖజానా ఖాళీ చేసిపోయాడు ఖాళా ఖాళీ చేసేది ఏంటి ఈయన ఖాళీ చేయలే ఆయన వంద కోట్లు పెట్టిపోయినా ఎట చేస్తాడు అని అన్నారు జగన్ వచ్చినప్పుడు పంతొమ్మిదిలో వచ్చినప్పుడు మరి ఈయన ఆరు వేలు ఏడు వేల కోట్లు ఇంత ఉచ్చిపోయినట్టు ఉన్నాడే జగన్మోహన్ రెడ్డి అందువల్ల ఏంటంటే ఒట్టి మాటలు చెప్తే అట్టండి అసలు బ్లఫ్ చేయకూడదండి ప్రజానాయకుడు అండి ఒక గొప్ప రాష్ట్రాన్ని పరిపాలించేసే వ్యక్తి అబద్ధాలు చెప్పకూడదు ఎవరు కూడా బ్లఫ్ చేయకూడదు వాస్తవాలు మాట్లాడాలి అది ట్రూత్ ఈజ్ గాడ్ అంటారు గాడ్ ఈజ్ ట్రూత్ అంటారు సో వాస్తవాలు మాట్లాడాలి కానీ ఒట్టిగా మాటలు చెప్తే అట్లండి ప్రజల అమాయకులను చేసి పోయిన తడవ అట్లాగే చేసినారు ఏదేదో చెప్పాడు ఎగనాం పెట్టాడు ఈ తడవో చేసి మళ్ళీ ఎగనాం పెడితే ఇంక నీకేముంటుందండి నీకు వారసత్వానికి ఏముంటుంది అంటే మీ దగ్గర ఉన్నటువంటి మీడియాలతో పెద్ద అలువిగా కలర్ ఇచ్చి గొప్పగా చెప్పుకుంటూ ప్రజలను ఫూల్ చేస్తూ ఇట్లాగే రాజ్యం వెళ్దామనే అది మాత్రం సబబ్ కాదు ఇప్పుడు ఈ అమ్మఒడి సూపర్ సిక్స్ ఉన్న కొన్ని నెక్స్ట్ ఇయర్ అమలు అవుతాం అన్నట్టు చెప్పారు ఎప్పుడు అమలు అవుతుందంట నెక్స్ట్ నెక్స్ట్ అదేంటి అది నెక్స్ట్ ఇయర్ అమలు చేసేది ఏంటి ఇవి వెంబడే చేయాలి కదా మీరు చెప్పిన కార్యక్రమాలు ఒక బిడ్డ ఉంటే పదిహేను వేలు ఇద్దరు ఉంటే ముప్పై ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు నలుగురు ఉంటే ఇప్పుడు నలుగురు పుట్టించుకునే వాళ్ళు కూడా లేరనుకోండి తక్కువ ఒకవేళ నలుగురు ఉంటే కూడా నాలుగు పదిహేను అరవై వేలు ఇవ్వాల్సిందే తర్వాత ఇంకా ఎన్నో చెప్పాడు కార్యక్రమాలు ఇరవై లక్షలు ఉద్యోగాలు అన్నాడు తర్వాత నిరుద్యోగ బృతిస్తా లేకపోతే మూడు వేల రూపాయలు పోయిన తడవ చెప్పి ఎగనాం పెట్టాడు ఈ తడవ చెప్పి కూడా ఎగనాం పెడితే ఇట్లా తర్వాత మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళలు అందరికీ కూడా పదిహేను వందల రూపాయలు నెలకు ఇస్తాను అన్నాడు అది ఎంత ఉద్ది తర్వాత బీసీలకి మీ ఎస్సీ ఎస్టీలకి అందరికి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తా అన్నాడు కదా అది అమలు పరచాలి నువ్వు చెప్పినటువంటి పెద్ద లిస్ట్ ఉంది కదా సూపర్ సిక్స్ అవును గ్యాస్ సిలిండర్లు బస్సు ఆర్టీసీ బస్సు ఆర్టీసీ ఫ్రీ అన్ని చెప్పారు కదా అవన్నీ అమలుపరచాలి కదా ఆయన మాటలు చెప్పి ఇట్లా వెగనాం పెడితే ఏం బాగా ఏం మంత్రం అనేది కాకపోతే అన్ఫార్చునేట్గా మన దగ్గర మేనిఫెస్టోకి ఒక శాంటిటీ వ్యాలిడిటీ కల్పించాలి ఎలక్షన్ కమిషన్ కూడా ఎవరు చెప్పినా ఎట్లా చేయగలరో నిరూపించాలి వాళ్ళకి తర్వాత అది పాటించకపోతే అసలు ఎలక్షన్ పార్టీని రద్దు చేసే పరిస్థితి వస్తే అది బాగుంటుంది అట్లా కాకుండా ఏదంటే అది చెప్పేసి జనాల్ని అమాయక జనాల్ని మోస మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు ఎంచుకున్న తర్వాత ఎట్టయితే అవద్దు అనుకుంటే ఎట్లా అండి అది ఏమాత్రం సభ కాదు ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు అదేవిధంగా ఎమ్మెల్సీ ఉమ్మడి నెల్లూరు జిల్లా చెందిన కళ్యాణ్ చక్రవర్తి అంటే మూడు నెలలు కూడా కాలే అంటే అధికారంలోకి వచ్చి అవును వాళ్ళు రాజీనామా చేశారు అలాంటి వాళ్ళని మీరు ఎలా చూస్తారు ఏమాత్రం సబబ్ కాదండి ఏం ప్రతిష్ట ఉంటుందండి వాళ్ళకి ప్రజల్లో ఏం ప్రతిష్ట ఉంటుంది ప్రజలు చూసినప్పుడే ఈయనే అట్లా చేశాడని అనుకుంటారు కదా వేలు పెట్టి చూపిస్తారు కదా అది ఏం సగపది అసలు దానిలో అది కూడా మనం పార్టీ మారితే వెంబడే రాజీనామా చేయాలి లేకపోతే డిస్క్వాలిఫై చేయాలి ఒక పదిహేను రోజుల్లోనూ నాలుగు రోజుల్లోనే ఆ స్టిపులేషన్ పెట్టుకోవాలి మనం లేకపోతే ఇట్లాగే ఉంటుంది హార్స్ ట్రేడింగ్ అవును ఇప్పుడు నెల్లూరు సిటీలో కూడా యాభై నాలుగు డివిజన్లలో యాభై నాలుగు కార్పొరేటర్లు గెలిచారు మొన్న ఇప్పుడు మొత్తం రోజుకు ఇద్దరు ముగ్గురు మొత్తం వెళ్ళిపోతున్నారు తీసుకుంటున్నారు మొత్తం ఎంత అస్సంగా ఉందండి ఇది ఇది ప్రజాస్వామ్యాన్ని హేళన చేసినట్టే ఉంది అది ఎగతాలు చేసినట్టే ఉంది ఇట్లా పద్ధతులు కాదండి ఇది పోతుందండి వాళ్ళు ఇక్కడే ఉంటే మీ ఉంటుంది కదా మీ మీ సభ్యత్వం ఉంటుంది అట్లాగే మున్సిపల్ చైర్మన్ ఈ కార్పొరేషన్ చైర్పర్సన్ వాళ్ళు కూడా ఉన్న ఉన్న వాళ్ళకి ఏమి గౌ మర్యాదకు తక్కువ రాదు ఈ పార్టీ ఉంటే ఉంటుంది వేరే పార్టీ రాజ్యం వెళ్తే వెళ్తుంది మీ రాజ్యం వరకు మీరు వెళ్తుంటారు కదా వచ్చిన ఇబ్బంది ఏంటంటే కానీ అది ఏమాత్రం సభ అసహ్యంగా ఉంది చాలా అసహ్యంగా ఉంది ఇది మొత్తం మీద ఇప్పుడు పేర్లు మార్చారు కదా ఆ సంగం బ్యారేజీ ఇది మీరు ఎలా లీగల్ గా ఫైట్ చేస్తారు దాని మీద ఏమైనా జీవో ఇష్యూ చేశారు ఆయన రాసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా జీవోతో చేశారు జివో ఇష్యూ చేసి ఇతను మరి ఈయన కూడా జివో ఇష్యూ చేశాడు మళ్ళీ మార్చు అంటే ఒక్కసారి జీవో చేసి పేర్లు పెట్టిన తర్వాత మళ్ళీ కొత్త జీవో తెచ్చి క్యాన్సల్ చేస్తే చేయకూడదు అది వ్యాలిడిటీ లేదు మరి అట్లా చేయకూడదు కానీ ఆయన చేశాడు అది కోర్టులోని మరి నేను ఎంతవరకు నిలుస్తుందో మాకు తెలియదు కోర్టులో కూడా వేయమని చెప్పాము మేము అది భవిష్యత్తు జరుగుతుంది అది ఎంతవరకు నిలుస్తుందో మరి నాకు తెలియదు అది ఏదేమైనా దురదృష్టకరమైన విషయాలు ఇవన్నీ కూడా సరే ఇంకోటి మీరు సీనియర్ పొలిటీషియన్ అంటే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో కొంతమంది కాంగ్రెస్ పెద్దలతో కలిసిన తర్వాత ఆయన మళ్ళీ కాంగ్రెస్లోకి విలీనం కాబోతున్నాడు అనేది బాగుటంగా ప్రచారం జరుగుతుంది అయితే అది కేవలం రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నారా లేకుంటే అంటే పొగలేనిది నిప్పు లేనిది పొగలేదు అట్లా ఇదైతే ఒక ట్రోల్ అవుతుంది దాన్ని మీరేమంటారు నాకు ఏమి ఇన్ఫర్మేషన్ లేదండి నేను అట్లా కూడా నేను ఊహించడం లేదు ఆయనకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు ఇప్పుడు రెండు రీజనల్ పార్టీసే అది చంద్రబాబు పార్టీ ఇది జగన్మోహన్ రెడ్డి అది తెలుగుదేశం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ అందువల్ల ఈయనకి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు మళ్ళా తిరిగి రా ఎన్నికలు రానే వస్తాయి ప్రజలు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తారు కాంగ్రెస్ ఏ అసలు మనుగడే లేకుండా పోయింది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్తో చేర్చే చేరేది ఆయన చేరి ఏం చేయాలని ఐ డోంట్ థింక్ ట్రూత్ లేదనే నా ఉద్దేశం చివరిగా ఆత్మకూరు ఉదయగిరి నియోజకవర్గంలో మేకపాటి కుటుంబాన్ని నమ్ముకొని కొన్ని గ్రామాల్లో మీతోనే ఉన్నారు మొన్న ఎన్నికల్లో కూడా ఇచ్చేసారు ఈరోజు చాలా చోట్ల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అంటే అధికార పార్టీ వాళ్లతోనే ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్లకు మీరు ఎలాంటి భరోసా ఇస్తారు ఎలాంటి అండదండలు అండగా ఉంటాము ఏమేము దుర్మార్గాలు మరీ చిన్న చిన్న అయితే ఎంఆర్ఓ లెవెల్లో ఆర్డీఓ లెవెల్లో ఉండేటైతే వాళ్ళకి చెప్తాము లేదు కలెక్టర్ ఎస్పీ గారి దగ్గరకి పోవాలంటే కూడా అది మరీ దుర్మార్గాలు దోపిడీలు చేస్తే అది ఏమాత్రం సహించము మేము తప్పనిసరిగా మేము వస్తాం రంగంలోకి నేను కూడా వస్తాను అది కలెక్టర్ గారు కానివ్వండి ఎస్పీ గారు కానివ్వండి అక్కడికి వెళ్ళి చెప్తాము ఇది న్యాయం ఏదో చేయండి అని నేను అందుకనే మన వాళ్ళకు చెప్తున్నా మా వాళ్ళకు మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా చెప్పేవాడిని అర్థశాస్త్రాలు చేయొద్దు అధికారం ఉందని అది ఏం శాస్త్రాలు కాదు అందరం న్యాయంగా నడుచుకోవాలని చెప్పేది అధికారులకు ఫోన్లు చేసినా న్యాయంగా ఉంటేనే చేయండి అని చెప్పేవాడిని నేను అందువల్ల ఏది న్యాయమో అది చేయమని చెప్పేవాడిని ఇప్పుడు కూడా ఏ మా వాళ్ళకి ఏది ఇబ్బంది వచ్చినా ఒకవేళ దుర్మార్గంగా చేస్తున్నారంటే తప్పనిసరిగా మేము ఎదుర్కొంటాం కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ పై ఆఫీసర్లు ఎవరినైనా ఎవరికైనా మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం మేమేం దుర్మార్గాలు చేయడంలే మన చరిత్ర తెలుసు మా చరిత్ర ఇక్కడ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అక్కడ తెలంగాణ ప్రజలు కంబైన్ రాష్ట్రంలో కూడా మేమేంటో తెలుసు అందువల్ల ఎవరు ఏమి ఇబ్బంది ఏం లేదు ఎవరు ఏం చేయలేరు మా వాళ్ళని మా ఎంబటి నడిచిన వాళ్ళని ఎవరు ఏం చేయలేరు చేస్తే మేము ఉంటాం తప్పనిసరిగా ఒక ఓకే థ్యాంక్ యూ సార్ మీ అమూల్యమైన సమానం కేటాయించిన ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది